వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తాండాలో జరిగిన దంపతుల హత్యతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నర్సంపేట మార్చురి వద్ద ఆందోళనకు దిగారు బంధువులు, తాండావాసులు. నిందితుడిని తమకు అప్పగించాకే పోస్టు మార్టం నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. మార్చురిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అదో ఘటనలో తీవ్రంగా గాయపడిన దీపిక, ఆమె సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తాండాలో జరిగిన దంపతుల హత్యతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నర్సంపేట మార్చురి వద్ద ఆందోళనకు దిగారు బంధువులు, తాండావాసులు. నిందితుడిని తమకు అప్పగించాకే పోస్టు మార్టం నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధాకర్, ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తండాలో ప్రేమ ఉన్మాది ఈ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో అతను ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి తల్వారుతో పాటు ఇద్దరు వ్యక్తులను చంపడం జరిగింది. అదే కాకుండా ఇంకో ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలై వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం డీసీపీ కూడా వెల్లడించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన దీప్తి కుటుంబంకు న్యాయం చేయాలని చెప్పేసి కొంతమంది కూడా అక్కడ వచ్చి ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క హత్య కారణాలు, దీప్తిని గత కొద్ది రోజుల క్రితం నాగరాజ్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత దీప్తి తండ్రి అయిన అతను వెళ్లి ఆమెను మాట్లాడి ఆమెకు సర్ది చెప్పి ఆమెను ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన దీనిపైన వారిద్దరిని వేరు చేశారని ఒక కక్ష పెంచుకోవడం జరిగింది. నాగరాజు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంటికి తరచుగా వస్తూ అతను వారి పైన దూషించడం జరుగుతుంది. అయినా కూడా వారు అతనికి సర్ది చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని వేరు చేస్తారా, మిమ్మల్ని ఏ రోజుకైనా వదిలిపెట్టాలని ఒక శపథం కూడా చేసినట్టు అక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి బయట వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారిపై తల్వారుతో దాడి చేయడంతో పాటు వారిద్దరు భార్యాభర్తలు దీప్తి తల్లిదండ్రులు ఇద్దరు అక్కడికక్కడే తల్లి అక్కడే మృతి చెందడం జరిగింది. తల్లి హాస్పిటల్ మార్గం మధ్యలో తీసుకుపోతుండగా అతను చనిపోవడం జరిగింది. వీరిపైన ఎవరైతే నాగరాజు ఉన్నారో ఉదయమే అతన్ని కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అతని పైన అతన్ని ఎంబడే మాకు అప్పగించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కానీ వారి యొక్క బంధువులు కూడా చెప్పడం జరుగుతుంది. అతన్ని మాకు అప్పగించాలి, అతనిపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా వారు నర్సంపేట ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్న పోస్ట్ మార్టం దగ్గర అందరు అక్కడే బేటాయించడం జరిగింది. అక్కడ ఇప్పుడే చూస్తుంటే ఇప్పటి వరకు ఇతర నాయకులు అందరూ కూడా వచ్చి వారిని పరామర్శించడం జరుగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న ఇద్దరు వెళ్లి వారితో పాటు రోడ్ల పైన కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. వీరికి తక్షణమే న్యాయం చేయాలి, వీరికి సరి న్యాయం చేయాలి, నిందితులకి శిక్ష కూడా తక్షణమే వేయాలని చెప్పేసి కూడా పోలీసుల పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. వరంగల్ సంబంధించిన డీసీపీ అక్కడే ఉండి మొత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. డీసీపీతో పాటు స్థానికంగా ఉన్న ఏసీపీ కూడా ఉండి వీరు ఇద్దరు పర్యవేక్షణలో ఎలాంటి అవాసనీయ ఘటనలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి వారు చూడడం జరుగుతుంది. దీనికి వ్యవహారం త్వరగా కొలికి తీసుకురావాలని చెప్పేసి కూడా వరంగల్ సిపి కూడా చెప్పడం జరిగింది. వరంగల్ సిపి ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ కు ఆదేశాలు కూడా జారీ చేయడంతో పాటు రవీందర్ అక్కడ ఉండి మార్చరి దగ్గరికి వెళ్లి అక్కడ మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి చూడడం జరుగుతుంది. నాగరాజు సంబంధించిన ఒక అతని మిత్రుడు ఉన్నాడు, అతన్ని పట్టుకొని గ్రామస్తులు అతని బంధువులు మృతుని బంధువులు అతనిపై అతన్ని చిత్తుబాదడం జరిగింది. అదే కాకుండా నాగరాజు కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా అతను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తుంది. అతని పైన ఈ రోజు మరి అరెస్ట్ చూపెడతారా, ఏం చేస్తారని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అవిత, రైట్, థ్యాంక్ యూ సుధాకర్.